హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్. ఈ వీడియో నుంచి మనం 4.3 ఎక్సర్సైజ్లో ఉండే స్టెప్ ప్రాబ్లమ్స్ గురించి లేదా వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనకుండే 3 ప్రాబ్లమ్స్ 3 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఇచ్చారు. దీంట్లో వెరీ ఫస్ట్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రేంజ్ కాన్సెప్ట్, మీరు ఇంతవరకు వినని కాన్సెప్ట్ మీద ఈ ప్రాబ్లం ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే మన ప్రాబ్లం కంటే ముందు అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, మేబీ మీరు 7th క్లాస్ ఆర్ 6th క్లాసెస్ నుంచే మనం ఇది విని ఉంటారు. మీరు సపోజ్ ఒక కార్ 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంది, అది ట్రావెల్ చేసిన టోటల్ టైం 4 అవర్స్ అనుకుంటే, ఈ 4 అవర్స్ టైంలో 50 km/h స్పీడ్తో అది ట్రావెల్ చేస్తే అది కవర్ చేసిన లేదా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే, ఈజీగానే చెప్పేస్తారు 50 km × 4 నథింగ్ బట్ 200 km అవుతుంది అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ అవుతుంది. సింపుల్గా రాస్తే స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. దీన్ని స్టాండర్డ్ రిలేషన్గా తీసుకొని మనం సిచ్యువేషన్ బట్టి మనం మారుస్తూ ఉంటాం. నథింగ్ బట్ ఈ స్పీడ్ ఇతరులకి ట్రాన్స్పోజ్ చేస్తే డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం అని, లేదా డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు స్పీడ్ అని సిచ్యువేషన్ బట్టి మనం ఈ ఫార్ములా వాడుతూ ఉంటాం. చాలా క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇది ఒకటి మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం, డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైం అనే దాన్ని మనం ఇక్కడ వాడబోతున్నాం ఈ పర్టికులర్ ప్రాబ్లంలో. అలాగే ఇది కాసేపు పక్కకు పెడితే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి జనరల్గా వాటర్ రిసోర్సెస్, సో నదుల్లోనూ సరస్సుల్లోనూ అంటే చెరువుల్లోనూ సముద్రాల్లోనూ ఉంటుంది. సముద్రాల విషయం పక్కకు పెడితే, నదికి చెరువుకి, రివర్కి పాండ్కి ఉండే వాటర్ రిసోర్సెస్లో డిఫరెన్స్ ఏంటి అంటే, చెరువులో ఎప్పుడు వాటర్ స్టాండింగ్ వాటర్ ఉంటుంది, అంటే ఇది ఎక్కడికి ఫ్లో కాకుండా స్టాండింగ్ వాటర్ ఉంటుంది, అంటే వాటర్కి ఎలాంటి స్పీడ్ ఉండదు. సో ఇలాంటి చోట ఒక బోట్ పెట్టి అది మూవ్ చేయాలంటే ఖచ్చితంగా బోట్కి ఎంతో కొంత స్పీడ్ ఉండాలి. సో ఒక బోట్ స్పీడ్ ఎంత ఉంది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ వాటర్లో ఉన్నప్పుడే అర్థం చేసుకుంటాం. అలాగే రివర్లో ఉన్నప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ బోట్ పెడితే బోటుకి ఏ స్పీడు లేకపోయినా వాటర్తో పాటు మూవ్ అయిపోతుంది. ఒకవేళ బోటు కూడా స్పీడ్ ఉంటే ఆ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది, అది వేరే విషయం. సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు బోటు వాటర్తో పాటు మూవ్ అవుతే దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అంటాం. అలా కాకుండా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్కి అగెయినెస్ట్గా అంటే వాటర్కి ఎదురుగుండా బోటు వెళ్తుంది అంటే దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, సపోజ్ 10 km/h స్పీడ్తో వాటర్ ఫ్లో అవుతుంది అనుకుందాం. దీంట్లో ఒక బోట్ ఉంది, బోట్ స్పీడ్ 30 km/h, 1 అవర్కి 30 km ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఈ బోటు వాటర్తో పాటు ట్రావెల్ చేస్తుంది అంటే రిజల్టింగ్ స్పీడ్ ఏమవుతుంది, బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ 30 + 10 = 40 km/h తో ఈ స్పీడ్తో ఈ పర్టికులర్ బోటు ఈ వాటర్ స్ట్రీమ్తో పాటు ట్రావెల్ చేస్తుంది. అలా కాకుండా వాటర్ ఫ్లోయింగ్కి అగైనెస్ట్గా అంటే ఆపోజిట్గా బోట్ కనుక ట్రావెల్ చేస్తే, వాటర్ స్పీడ్ వచ్చేసి 10 km/h అన్నాం, బోట్ స్పీడ్ వచ్చేసి 30 km/h అన్నాం, ఈ రెండిటి డిఫరెన్సే మనకి రిజల్టింగ్ స్పీడ్ అగైనెస్ట్ ది అప్ స్ట్రీమ్ అవుతుంది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా బోట్ స్పీడ్ అనేది వాటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి. డౌన్ స్ట్రీమ్ ఉన్నప్పుడు ఈ రెండు యాడ్ చేస్తాం, అప్ స్ట్రీమ్ ఉన్నప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తాం. నథింగ్ బట్ బోట్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ తీసేస్తాం. ఒకవేళ ఇప్పుడు జనరలైజ్ చేసి బోట్ స్పీడ్ ఎక్స్, వాటర్ స్పీడ్ వై అనుకున్నాం అనుకోండి, స్పీడ్ అలాంగ్ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అలాగే స్పీడ్ అలాంగ్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి కనుక కరెక్ట్గా అర్థమైతేనే మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ ప్రాబ్లం వర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారని డిస్కస్ చేద్దాం. ఒక బోటు 30 km అప్ స్ట్రీమ్ అండ్ 44 km డౌన్ స్ట్రీమ్, అంటే ఫస్ట్ 30 km అప్ స్ట్రీమ్ వెళ్ళి తర్వాత తిరిగి 44 km డౌన్ స్ట్రీమ్ వచ్చింది. ఈ ఎంటైర్ జర్నీకి అంటే ఇటువైపు 30 km రిటర్న్ 44 km, ఈ ఎంటైర్ జర్నీకి 10 అవర్స్ టైం పట్టింది అంటున్నారు. అలాగే అనదర్ సిచ్యువేషన్ కూడా ఇచ్చారు, ఒకవేళ 40 km అప్ స్ట్రీమ్ 55 km డౌన్ స్ట్రీమ్ కనుక ట్రావెల్ చేస్తే టోటల్గా 13 అవర్స్ పట్టింది. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బోట్ అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ వాటర్ అని అడిగారు. సో కాస్త ఈ సిచ్యువేషన్ కనుక మనకి క్లియర్గా అర్థమైతే ఈ ప్రాబ్లమ్ చేయడం చాలా ఈజీ. ఇంతకుముందే మనకు ఉండే 8 ప్రాబ్లమ్స్లో 3 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం.
జస్ట్ క్యాలిక్యులేషన్ అంతా దానిలాగే ఉంటుంది, కాకపోతే ఈక్వేషన్స్ ఫామ్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో క్లియర్గా చూస్తే మనం కనుక్కోవాల్సింది బోట్ స్పీడ్ అండ్ వాటర్ స్పీడ్. కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేయడం కూడా, లెట్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఆర్ ఇన్ వాటర్ ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకుందాం, అలాగే స్పీడ్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు వై కిలోమీటర్ పర్ అవర్ అని తీసుకుందాం. సో బోట్ స్పీడ్ ఎక్స్ అనుకుందాం, వాటర్ స్పీడ్ వై అనుకుందాం. సో కింద క్లియర్ గా మనకి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అనే విషయాలు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి సో స్పీడ్ అలాంగ్ డౌన్ స్ట్రీమ్ ఎక్స్ ప్లస్ వై, స్పీడ్ అలాంగ్ అప్ స్ట్రీమ్ ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ అవర్ తీసుకుంటాం. సో ఇక్కడ బోట్ స్పీడ్ వాటర్ స్పీడ్ క్లియర్ గా ఉన్నా కూడా మనం వాటితో ఎక్కువ పనిచేయం. సో స్పీడ్ అలాంగ్ అప్ స్ట్రీమ్, స్పీడ్ అలాంగ్ డౌన్ స్ట్రీమ్ ఏవైతే ఇచ్చారో వాటితోనే మనకి ఎంటైర్ ప్రాబ్లమ్ అంతా ఉంది. కాబట్టి దీని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇకపోతే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ కండిషన్, 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసి తిరిగి 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి ఈ ఎంటైర్ జర్నీకి ఈ బోట్ కి పట్టిన టైం 10 అవర్స్ అన్నారు. సో ఇప్పుడు 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ కనపడుతుంది, స్పీడ్ వచ్చేసి ఎక్స్ మైనస్ వై కనపడుతుంది. మరి టైం ఎంత అవుతుంది? 30 బై ఎక్స్ మైనస్ వై, విచ్ ఇస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో ఈ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి పట్టే టైమ్ 30 బై ఎక్స్ మైనస్ వై, అలాగే రిటర్న్ 44 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి పట్టే టైం, ఇక్కడ 44 కిలోమీటర్స్ క్లియర్ గా కనపడుతుంది, స్పీడ్ ఎక్స్ ప్లస్ వై క్లియర్ గా కనపడుతుంది. సో 44 బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇక్కడ 30 బై ఎక్స్ మైనస్ వై, 44 బై ఎక్స్ ప్లస్ వై, ఈ టోటల్ టైం. బట్ వాళ్ళు ఇచ్చింది ఈ ఎంటైర్ టైం ఈజ్ ఈక్వల్ టు 10 అవర్స్ అన్నారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 30 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ 44 బై ఎక్స్ ప్లస్ వై అనేది 10 అవర్స్ కి ఈక్వల్ అవుతుంది. అదే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం, 30 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ 44 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. సో అలాగే ఇంకొక సిచ్యువేషన్ కూడా ఇచ్చారు. కాకపోతే సో ఇది మైండ్ లో పెట్టుకుని ఉండండి, దీన్ని మనం అస్యూమ్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్ గా సాల్వ్ చేయలేం. ఇకపోతే సెకండ్ కండిషన్, 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి 13 అవర్స్ టైం పడుతుంది అన్నారు. సో 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ అని ఇచ్చారు, స్పీడ్ అలాంగ్ అప్ స్ట్రీమ్ ఎక్స్ మైనస్ వై అని మనం అస్యూమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు టైం ఏమవుతుంది? 40 బై ఎక్స్ మైనస్ వై అవుతుంది. అలాగే 55 కిలోమీటర్స్ కిందికి ట్రావెల్ చేయడం అంటే డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 55 బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో 40 బై ఎక్స్ మైనస్ వై, 55 బై ఎక్స్ ప్లస్ వై అనేది టోటల్ టుగెదర్ 13 అవర్స్ అని చెప్తున్నారు. కాబట్టి సో అదే క్లియర్ గా రాసుకుంటున్నాం, 40 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ 55 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 13 అవర్స్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్స్ ని మనం జనరలైజ్ చేసి అంటే జనరల్ ఫామ్ లకి ఎలా మార్చుకుంటాం అన్నది ఆల్రెడీ ఇంత ముందు ప్రాబ్లమ్స్ లో చూసాం. సో ఇక్కడ ఉండే న్యూమరేటర్స్ లో ఉండే బిగ్ నెంబర్స్ ని పక్కకి తీస్తే సో ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్, 30 ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ 44 ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 10. సెకండ్ ఈక్వేషన్, 40 ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ 55 ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 13 అవుతుంది. ఇక్కడ 1 బై ఎక్స్ మైనస్ వై ని కాసేపు పి అనుకుందాం, 1 బై ఎక్స్ ప్లస్ వై ని కాసేపు క్యూ అనుకుందాం. సో ఇవి కనుక రీప్లేస్ చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ 30p + 44q ఈక్వల్ టు 10 అవర్స్, అలాగే 40p + 55q ఈక్వల్ టు 13 అవర్స్ అవుతుంది. సో దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఒకసారి కోఎఫిషియంట్స్ ఆఫ్ పి చూస్తే 30, 40 కనపడుతుంది. సో రెండు మల్టిపుల్స్ ఆఫ్ 10 కాబట్టి ఆ మల్టిపుల్ ఆఫ్ 10 పక్కకు పెట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని 4తో సెకండ్ ఈక్వేషన్ ని 3తో మల్టిప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్స్ వస్తాయి. ఇవి తీసుకొని ఇక్కడ జస్ట్ పి టర్మ్స్ ని ఎలిమినేట్ చేస్తే క్యూ ఈక్వల్ టు 1 బై 11 అని వచ్చింది. క్యూ ఈక్వల్ టు 1 బై 11 తీసుకెళ్లి ఈ రెండు ఈక్వేషన్స్ లో దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి p వాల్యూ 1 బై 5 అని వస్తుంది. సో క్యూ ఈక్వల్ టు 1 బై 11, p ఈక్వల్ టు 1 బై 5 అని వచ్చింది. సో ఇప్పుడు వాట్ ఈస్ p? 1 బై ఎక్స్ మైనస్ వై అనేది p అవుతుంది. సో p ఈక్వల్ టు 1 బై ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 బై 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5 అవుతుంది. దీన్ని కాసేపు ఈక్వేషన్ 3 అనుకుందాం. అలాగే క్యూ ఈక్వల్ టు 1 బై 11 వచ్చింది. సో 1 బై ఎక్స్ ప్లస్ వై ని మనం క్యూ అని అస్యూమ్ చేసుకున్నాం. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 11 అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5 అనే దాన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 11 అనే దాన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. మీరు చూడగానే ఎలాంటి మల్టిప్లికేషన్ చేయకుండా సింపుల్ గా రెండు యాడ్ చేస్తే వై టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి,
2x ఈక్వల్ టు 16 వస్తుంది, x ఈక్వల్ టు 8 వస్తుంది. x తీసుకెళ్లి ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా y ఈక్వల్ టు 3 వస్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ x? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ x. ఎంత వచ్చింది మనకి? 8 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. సో దేర్ ఫోర్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 8 కిలోమీటర్ పర్ అవర్. అలాగే స్పీడ్ ఆఫ్ వాటర్ ఈజ్ 3 కిలోమీటర్ పర్ అవర్. నేను ఇందాక చెప్పింది ఖచ్చితంగా బోట్ స్పీడ్ వాటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి, అలా ఉన్నప్పుడు మాత్రమే ట్రావెల్ చేయగలదు. సో విచ్ ఈస్ ద థింగ్ బట్, ఇక్కడ బోట్ స్పీడ్ 8 వచ్చింది, స్ట్రీమ్ స్పీడ్ 3 వచ్చింది. సో స్పీడ్ అలాంగ్ అప్ స్ట్రీమ్ అంటే పైకి వెళ్తున్నప్పుడు స్పీడ్ ఎంత అవుతుంది? 8 - 3, 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది రిజల్టింగ్ స్పీడ్ అవుతుంది. అలాగే స్పీడ్ అలాంగ్ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది? ఈ రెండు యాడ్ చేయాలి, 11 కిలోమీటర్ పర్ అవర్ అనేది. సో స్పీడ్ అలాంగ్ డౌన్ స్ట్రీమ్ అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ వర్డ్ ప్రాబ్లమ్. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ లోనే వర్డ్ ప్రాబ్లమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రేంజ్ కాన్సెప్ట్ ఇది. ఇంతవరకు లోయర్ క్లాసెస్ లో ఎక్కడ ఈ వాటర్ అని, స్పీడ్ అని, బోట్ అని ఎక్కడ విని ఉండరు మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా కేర్ఫుల్ గా చేయాల్సిన ప్రాబ్లం. అంటే సో మీరు ఈ ప్రాబ్లం కనుక సాల్వ్ చేస్తే ఇక్కడ ఉండే క్యాలిక్యులేషన్ మనకి ఫస్ట్ రోమన్ నెంబర్ లో ఉండే ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ లాగా ఉంటుంది, కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. సో మై డియర్ చిల్డ్రన్, హోప్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ప్రాబ్లమ్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.